కార్ కోసం మాత్రం హీరో అన్నప్పా ఏ మన్న ఉందా నా గ్లామర్ తనో గ్లామర్ హీరోయిన్ ఇది చాలా బాగుందన్న సినిమా మాత్రం అద్భుతంగా ఉంది మెయిన్ గా ఇంకా ఆ మన హీరో గారి గురించి చెప్పుకోవాలంటే హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న వండర్ఫుల్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ మెగా ఫ్యామిలీలో మనోడే కొద్దిగా డల్ ఉండు హీరో అనుకున్నా గానీ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయింది హీరో చాలా బాగుంది అయ్యా సూపర్ బ్రో ఈ మూవీ ఎలా ఉంది చాలా బాగుంది క్లైమాక్స్ రేజీ బ్రో ఈ సినిమా అన్న మధ్యలో సోదని కన్ బాగుంది మెయిన్ హైలైట్ చేయండి హీరోయిన్ హైలైట్ చేయండి హైలైట్ బెస్ట్ గుడ్ ఎండింగ్ హైలైట్ అన్న ఎలా ఉందండి ఎలా ఉంది బాగుంది ఆంధ్ర మూవీ బ్రో ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది సూపర్ ఎలా ఉంది చాలా బాగుంది ఎంజాయ్ చేశారు థాంక్స్ సార్ మూవీ చూసారా థాంక్స్ లవ్ ఎలా ఉంది మూవీ బాగుంది ఏ మూవీ సార్ డై హార్డ్ ఫ్యాన్ డై హార్డ్ ఎలా ఉంది ఎలా బాగుంది హైలైట్స్ అంటే లవ్ స్టోరీ బాగుంది చిన్నప్పటి నుంచి సాపీగా ఎండ్ దాకా అదే లవ్ స్టోరీ మెయింటైన్ చేసుకొని వచ్చాడు అయితే మనకి పాత డార్లింగ్ మన ప్రభాస్ డార్లింగ్ సినిమా గుర్తొచ్చింది నాకైతే ఓకే సినిమా అయితే చాలా బాగుంది సాంగ్స్ ఒక బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది అయితే తమిళనేల్స్ మాత్రం కొంచెం మీరు పాజిటివ్ చేయండి సినిమా మన లైగర్ అలాగే తొక్కింది ఆ తమిళనేల వాళ్ళు వచ్చి కూడా రాలేదు కొంచెం మనం పాజిటివ్ చేస్తే సినిమాని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను సినిమా బాగుంది లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ పిక్చర్ అన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఫ్రెండ్ని మాత్రం దూరం చేసుకోకూడదు అనేది ఒకటి రెండోది ఎవరైనా లవ్ చేయొచ్చు కానీ అమ్మ నాన్నని ఒప్పించి చేసుకోవాలనేది రెండోది అర్థమైంది చాలా బాగుంది సినిమా సూపర్ 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 చిన్న సినిమా చిన్న హీరో కానీ పెద్ద హీరో లాగా చేశాడు పెద్ద హిట్ కొట్టాడు అండి మూవీ పేరుకు తగ్గట్టుగానే చాలా బాగుందండి సినిమా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్తో కూడిన సినిమా అండి అలాగే రాజకీయ పరం కూడా లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ ఇంటర్వల్ తర్వాత ఏంటనేది కొంచెం సస్పెన్స్ నడుస్తుంది ఇంటర్వల్ ముందు అంతా ఒక ఫ్యామిలీ స్టోరీలో ఒక అలా నడిచింది అత్తనాడక ఇంటర్వల్ తర్వాత కొంచెం ఊపు అందుకుంది అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయండి డైరెక్టర్ గిరి గారు సార్ చాలా బాగుంది సినిమా మూవీ బాగుందండి మనం మన అంటే మన ఫ్యామిలీలో జరుగుతున్న ఏదైతే సంఘటనలు తీసుకుని సినిమా నడిపినట్టు తెలిసిందండి అందరికీ అట్రాక్ట్ అయ్యారు ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అల్లుడు ఒక ట్రీట్ లాగా థియేటర్కి వచ్చి సందడి చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హరిహర వీరమల్లు గ్లూమ్స్ కూడా ట్రేజర్ కూడా అద్భుతంగా యుద్ధానికి సిద్ధంగా ఉండని చెప్పేసి ఇప్పుడు దాకా మెగా కాంపౌండ్ నుంచి సిద్ధంగా ఉండే ఆడియన్స్కి జన సైనికుల్లాగా విజృంభించాలని చెప్పేసి ఒక జోష్ ఇచ్చేలాగా ఉంది నేనైతే ఫుల్ థరల్గా ఎంజాయ్ చేశాను భయ్య ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు భయ్య మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ అండ్ వాళ్ళ మధ్య ఈగోనైస్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా కుదిరాయి సినిమాలో కితికా సింగ్ అయితే సూపర్ వేసింది భయ్య అసలు క్రష్ అయిపోయింది నాకు అసలు ఆ రొమాంటిక్ సినిమాలోనే ఒక రేంజ్లో ఉంటుంది ఇందులో ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య ఇంకా మన వైష్ణవ్ తేజ్ అన్న నీ యాక్టింగ్లో చాలా మెచ్యూర్డ్గా అనిపించింది అన్న చాలా బ్యూటిఫుల్గా చేసావు క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి చాలా న్యాయం చేసావు సినిమా మాత్రం ఓవరాల్గా మన డైరెక్టర్ సార్ సూపర్